వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినవి. ఇప్పుడు మనము మరికొన్ని ముఖ్యమైన బిట్స్ ఇప్పుడు చూద్దాం. నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ మీకు నేను అందిస్తున్నాను, అండ్ ప్లేలిస్ట్ కూడా ఉంది. సో ఆ ప్లేలిస్టులో మీరు వెళ్తే ఫస్ట్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను దాదాపు 25 నుంచి 30 వీడియోస్ దాకా నేను చేశాను. ఆ తర్వాత గత 2-3 రోజుల నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిట్స్ నేను మీకు అందిస్తున్నాను. అండ్ ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ మనకు ఫిబ్రవరిలో ఉంది కదా, సో ఆ సమయానికి మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని బిట్స్ నేను మీకు అందివ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డెనీస్ ద రైట్స్ టు ఎలియన్స్, ఫారిన్ సిటిజన్స్? ఆన్సర్ ఈజ్ మనకు ఆర్టికల్ 29-30, ఆర్టికల్ 19, 23-24, 16 ఇలా ఇచ్చారనమాట. మనకు 1, 2, 4 అన్ని ఆన్సర్ కనపడుతుంది. అంటే ఆర్టికల్ 23, 24 మాత్రం కాదు, మిగిలిన అన్నీ కూడా ఇక్కడ మనకు రైట్ ఆన్సర్స్ అనమాట. 15th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ బిఫోర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. ద ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ కోర్ట్స్ ఆఫ్ లా. ద ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ బై జవహర్లాల్ నెహ్రూ ఫైనల్లీ బికేమ్ ద ఫౌండేషన్ ఫర్ ద ప్రియాంబుల్. మనకి ఇక్కడ ఈ చదువు స్టేట్మెంట్స్ అబౌ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు. అంటే ఏది మనకు రాంగో మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ద ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ బిఫోర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది రాంగ్ అనమాట, ఇది బిఫోర్ కాదు ఆఫ్టరే. నెక్స్ట్ది ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ కోర్ట్స్ ఆఫ్ లా అన్నారు. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో సెకండ్ది ఫోర్త్ది రైట్, 1, 3 రాంగ్. సో 1, 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విత్ చైల్డ్ లేబర్ బీయింగ్ మేడ్ ఇల్లీగల్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ బికమింగ్ ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్, దిస్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాస్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొవైడ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ రెస్పెక్టివ్లీ? ఆన్సర్ ఆర్టికల్ 21A and 24. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్? టు ఆన్సర్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ యూపీఎస్సీ? సో కనెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ టు సర్వీసెస్ ఆఫ్ యూనియన్, కన్సల్టేషన్ ఆన్ ఆల్ డిసిప్లినరీ మ్యాటర్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, మేనర్ ఆఫ్ రిజర్వేషన్. మేనర్ ఆఫ్ రిజర్వేషన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద 11th షెడ్యూల్? సో ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, లైబ్రరీస్, స్లమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్, మార్కెట్స్ అండ్ ఫెయిర్స్. సో 1, 2, 3, 4 ఎక్సెప్ట్ మార్కెట్స్ అండ్ ఫెయిర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద 11th షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూటెడ్ ఐ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ జనవరి 30, 2016. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ 19th May 2023 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేటెడ్ ఆన్ ఆర్డినెన్స్ అండ్ నల్లిఫైడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గివెన్ ఆన్ 11th May 2023 ఈజ్ రిలేటెడ్ టు? ఆన్సర్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. నెక్స్ట్, ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అప్పర్ హౌస్ 4 ఉమెన్ మెంబర్స్ వర్ నామినేటెడ్ టు ద ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. హూ వాజ్ నాట్ ఇన్ ద లిస్ట్? ఆన్సర్ శ్రీమతి ప్రియాంక చతుర్వేది అండ్ పిటి ఉష, ఫ్యాగ్నన్ కోనియాక్, నెక్స్ట్ ఫౌజియా ఖాన్. సో దీస్ త్రీ ఆర్ ఇన్ ద ప్యానల్, సో షీ ఈజ్ నాట్ ఇన్ ద ప్యానల్. ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బై విచ్ ద వర్డ్స్ ఆర్మ్డ్ రెబెలియన్ హ్యావ్ బీన్
సబ్స్టిట్యూటెడ్ ఫర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇన్ ఆర్టికల్ 352. ఇట్ ఈస్ ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ బై 2/3 మెజార్టీ ఇన్ రాజ్యసభ అండ్ సింపుల్ మెజార్టీ ఇన్ లోక్సభ. సో ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ నో అథారిటీ టు డిజాల్వ్ పార్లమెంట్. సో ఎందుకు అంటే ఇండియాలో మేజర్గా డెమోక్రసీ రన్ అవుతుంది, అంటే ప్రజల చేత ఎన్నుకోబడింది లోక్సభ. రాజ్యసభ అంటే అది అది ప్యూర్ పొలిటికల్, బట్ లోక్సభ ప్రజల చేత. సో ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. సో లోక్సభని పూర్తిగా లీడర్స్ని చేంజ్ చేయాలన్నా, లీడర్స్ని కూర్చోపెట్టాలన్నా పూర్తిగా ప్రజలకే అధికారం ఉంటుంది. సో అందుకే సో ఈ పార్లమెంట్ని డిజాల్వ్ చేయడం అన్నది, సో రాష్ట్రపతికి కూడా అధికారం ఉండదు. నెక్స్ట్, ద ఫైన్ ఇంపోజ్డ్ పర్ డే ఆన్ ఎన్ ఇన్ఎలిజిబుల్ పర్సన్ హూ సిట్స్ ఆర్ ఓట్స్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ ₹500. నెక్స్ట్, ఎ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ బి కన్వెన్డ్ ఫర్ రిజాల్వింగ్ ఎ డెడ్లాక్ విత్ రిగార్డ్ టు ద ఫాలోయింగ్ బిల్స్. ఆన్సర్ ఈజ్ ఆర్డినరీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. నెక్స్ట్, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1968. నెక్స్ట్, ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఎంజాయ్స్ డిస్క్రిషనరీ పవర్ అండర్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ 163(2). నెక్స్ట్, అండర్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ ఆల్ డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆన్సర్ ఆర్టికల్ 78. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ అనమాట. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీ ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.